పచ్చమొక్కల అసత్యాలు అవాస్తవాల ప్రచారానికి అంతుపొంతు లేకుండా పోతోంది. కళ్ళ ముందు వాస్తవాలు కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా అబద్ధాల పునాదుల మీద బతికేస్తున్నారు. చంద్రబాబు కనుసన్నల్లో అటు ఎల్లో మీడియా ఇటు ఎల్లో సోషల్ మీడియా బరితెగింపులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రపంచ ప్రసిద్ధ దావోస్ సమావేశాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందినా సరే అది అందలేదని ఎల్లో మొక్కలు చేస్తున్న ప్రచారం వారి దిగజారుడు రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తోంది. చంద్రబాబు అబద్ధాలకు అంతు పొంతు లేకుండా పోతోంది అనడానికి తాజాగా ఆ పార్టీ సోషల్ మీడియా చిల్లర బ్యాచ్ చేస్తున్న ఈ ప్రచారమే నిదర్శనం. దావోస్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది ఆహ్వానం అందలేదంటూ ఇలా అబద్ధాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు ఉండగా ప్రతి ఏడాది పిలుపొచ్చేదని వైఎస్ జగన్కు ఈ ఏడాది పిలుపు రాలేదని బురదజల్లడం ప్రారంభించారు. ప్రజాదరణ తగ్గిపోయిన తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో చావు దెబ్బతింది. ఆ పార్టీ కేవలం 23 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మరీ ఘోరంగా దెబ్బతింది. మరోపక్క వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో ప్రజాదరణను మరింత పటిష్టం చేసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా 2024లో అధికారంలోకి రావాలనుకుంటున్న చంద్రబాబు యథావిధిగా అబద్ధాల ప్రచారాన్ని ఉధృతం చేశారు. అందులో భాగంగా ఇదిగో ఇలాంటి తప్పుడు విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ సునకానందం పొందుతున్నారు. దీనికి సంబంధించి అసలు విషయం ఏంటంటే గత ఏడాదిలాగానే ఈసారి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం పంపింది. జనవరి 16 నుంచి 20 వరకు స్విట్జర్లాండ్ దావోస్లో జరిగే సమావేశానికి రావాలని కోరింది. అంతేకాదు రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం, సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రగతి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఈ ఆహ్వానంలో పేర్కొంది. అసలు మనకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మీకు కూడా ఇన్విటేషన్ కాపీని గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ఆహ్వానం పలుకుతూ నవంబర్ 25వ తారీఖున వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి వచ్చినటువంటి ఇన్విటేషన్ ఇప్పటికే అది కూడా మన ప్రభుత్వం తరపు నుంచి విడుదల చేయడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి 25 నవంబర్ 2022 వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఇచ్చినటువంటి ఇన్విటేషన్. మీ ప్రెజెన్సు ఎకనామిక్ ఫోరంలో ఉండాలి, మీరు తప్పకుండా రండి అని చెప్పి ఆహ్వానిస్తూ వారు రాసినటువంటి లేఖ, అంటే దాదాపు 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారికి నేరుగా వారు రాసినటువంటి లేఖ. వరల్డ్ ఎకనామిక్ ఫోరంని తెలుగులో ప్రపంచ ఆర్థిక వేదిక అంటారు. ఈ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే సమావేశాల్లో భాగంగా గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆహ్వానం పలికింది. అయినా సరే ఆహ్వానం అందలేదని పచ్చమొక్కలు తప్పుడు ప్రచారం చేయటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రచారం దుష్ప్రచారమే తప్ప ఇందులో వాస్తవం లేదని సాక్షి ఫ్యాక్ట్ చెక్లో తేలింది.